ఫ్రెండ్స్ వీడియోని స్టార్ట్ చేసే ముందు ఈ వీడియోని లైక్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి దాని పక్కన ఉన్న బెల్లైక పైన యాప్ చేసి ఆల్ పైన యాప్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ వస్తుంది అదేవిధంగా కింద కామెంట్ సెక్షన్లో దిస్ వీడియో ఇస్ ఆసాం అని టైప్ చేయండి ఫ్రెండ్స్ సో హై ఫ్రెండ్స్ నా పేరు గణేష్ మీరు చూస్తున్నారు కేజీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఇకపోతే మన యొక్క ఆధార్ కార్డు ఉందని చూడండి ఆ ఆధార్ కార్డులో మొబైల్ నెంబర్ని మనం ఏ విధంగా చేంజ్ చేసుకోవాలి అదే విధంగా లేనట్లయితే ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ దీని గురించి మీరు పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు జస్ట్ మీకు ఒక ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ అయితే పడుతుంది కాకపోతే మీరు ఇంట్లో నుంచే మీకు సంబంధించిన లైక్ దిస్ మొబైల్తో కావచ్చు పీసీతో కావచ్చు మీరు డైరెక్ట్ మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ అయితే లింక్అప్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇకపోతే ఏ విధంగా చేసుకోవచ్చు ఏం కథ అనేది స్టెప్ బై స్టెప్ మొత్తం ప్రాసెస్ మీకు చూపిస్తాను మీరు మాత్రం వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా కొంచెం లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ అలాంటప్పుడే నేను చెప్పే కాన్సెప్ట్ మీకు కరెక్ట్ అర్థం కావడం జరుగుతుందనమాట మరి టాపిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం చేస్తారంటే గూగుల్ ని ఓపెన్ చేసుకోండి లైక్ దిస్ క్రోమ్ బ్రౌజర్ మీ యొక్క మొబైల్ లో కావచ్చు పీసీలో కావచ్చు అలాంటప్పుడు మీరు ఏమైనా సర్చ్ చేస్తారంటే ఎస్ఎస్ యూపీ అని ఈ విధంగా టైప్ అయితే చేయండి టైప్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజీ లోడ్ అయ్యి మీకు ఈ విధంగా అయితే వస్తుందన్నమాట అలాంటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డ్కి మొబైల్ నంబర్ లింక్ ఉందో లేదో మీరు ముందుగా చెక్అప్ అనేది చేసుకోవాల్సి ఉండదు ఇక్కడ చూసుకోవచ్చు చెక్ ఆధార్ వ్యాలిడి ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అలాంటప్పుడు ఇక్కడ మీకు సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా ఈ క్యాప్షోట్ ని ఎంటర్ చేసుకుని మీరు ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోవాల్సి ఉందన్నమాట నేను ఎంటర్ అయితే చేసుకున్నాను చూసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు నేను ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా క్యాప్షోట్ ని ఎంటర్ చేసుకోవడం జరిగింది దాని తర్వాత నేను ప్రొసీడ్ ఆప్షన్ క్లిక్ అయితే చేసుకోవడం జరిగింది క్లిక్ చేసుకున్న మరుక్షణం ఇప్పుడు చూసుకోవచ్చు మన ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉంటుందో అది ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే చూపిస్తుంది మీరు ఏ విధంగా మీ యొక్క మొబైల్ తోనే మీరు ఆధార్ కార్డ్ నంబర్ ని ఎలా అప్డేట్ చేసుకోవాలో చూపిస్తాను ఫ్రెండ్స్ కొంచెం జాగ్రత్తగా లాస్ట్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసుకోవచ్చు ఆటోమేటిక్గా మన యొక్క ఆధార్ కార్డ్ కి ఏదైతే మొబైల్ నంబర్ లింక్ ఉందో ఆటోమేటిక్గా మనకి ఇక్కడనే తెలిసిపోతూ ఉంటుంది అన్నమాట లాస్ట్ మనకు త్రీ డిజిట్ అయితే వస్తుంది ఇక్కడ చూసుకోవచ్చు ఇలా ముందుగా మీ యొక్క ఆధార్ కార్డ్ కి మొబైల్ నెంబర్ లింక్అప్ ఉందో లేదో ఒకసారి మీ విధంగా చెకప్ అయితే చేసుకోండి వన్స్ మీరు చెకప్ చేసుకున్న తర్వాత ఇన్ కేస్ మీరు మొబైల్ నెంబర్ని అప్డేట్ చేసుకోవాలనుకున్నా ఇక్కడ మీకు మొబైల్ నెంబరే లేదనుకోండి అలాంటప్పుడు ఏ విధంగా మీరు యాడ్ చేసుకోవాలో చూస్తాను చూసుకోవచ్చు ఇక్కడ నుంచి మీకు ఓన్లీ ఫర్ ఫిఫ్టీ రూపీస్ ఛార్జ్ మాత్రమే పడుతుంది దీనికోసం ఇప్పుడు మీరు ఏం చేయొద్దు ముందుగా మీరు యాస్ ఈజ్గా ఇలా మీరు వచ్చేసిన తర్వాత ఒకసారి బ్యాక్ అయితే వెళ్ళండి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీరు క్రోమ్ రోజర్ని ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకొని మీరు ఏమైనా సర్చ్ చేస్తారంటే ఐపీపిబి అని ఈ విధంగా సర్చ్ అయితే చేసుకోండి సర్చ్ చేసుకున్న తర్వాత మనకు ఈ విధంగా టోటల్ ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అలాంటప్పుడు ఇక్కడ మీకు సర్వీస్ రిక్వెస్ట్ పేరుతో ఒక ఆప్షన్ అయితే ఉంటుంది దీంట్లో మీరు నాన్ ఐపీపీబీ కస్టమర్తో పాటుగా డోర్ స్టెప్ బ్యాంకింగ్ సర్వీస్ని చూసేది చేసుకోండి చూస్ చేసుకున్న తర్వాత ఇందులో మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉంటాయి అలాంటప్పుడు మనకు కావాల్సింది ఓన్లీ ఫర్ మొబైల్ నెంబర్ లింకింగ్ కాబట్టి ఇక్కడ చూసుకోవచ్చు ఆధార్ మొబైల్ అప్డేట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట దీన్ని క్లిక్ అనేది చేసుకోండి క్లిక్ చేసుకున్న తర్వాత చూసుకోవచ్చు ప్రతి ఒక్కటి మనకు స్టార్ సింబల్స్ ఎక్కడెక్కడైతే కనిపిస్తున్నాయో అక్కడ కంపల్సరీగా మీరు ఆ అడ్రస్ కావచ్చు మొబైల్ నెంబర్ కావచ్చు మీరు ఏదైతే లింక్అప్ చేసుకోవాలనుకుంటున్నారో అది కంపల్సరీగా మెన్షన్ మెన్షన్ అయితే చేయవలసి ఉంటుంది అన్నమాట ముందుగా మీ యొక్క పేరుకు ముందు మీరు ఏమని పెట్టాలనుకుంటున్నారో పెట్టండి దర్ ఆఫ్టర్ ఫస్ట్ నేమ్ దాని తర్వాత లాస్ట్ నేమ్ తో పాటుగా మీ యొక్క మొబైల్ నంబర్ అది ఏ మొబైల్ నంబర్ ని పెడతారంటే మీరు ఆధార్ కార్డ్ లో ప్రజెంట్ ఏదైతే మొబైల్ నంబర్ ని అప్డేట్ చేయాలి చేసుకోవాలనుకుంటున్నారో ఆ నంబర్ ని పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు సంబంధించిన మెయిల్ ఐడి ఏ మెయిల్ ఐడి అయితే మీరు పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ మెయిల్ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు సంబంధించిన అడ్రస్ అడ్రస్ మాత్రం పర్ఫెక్ట్గా ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట మీ యొక్క హౌజ్ నెంబర్తో పాటుగా మీ యొక్క విలేజ్ కావచ్చు టౌన్ కావచ్చు ఏది ఉంటే అది మీరు పర్ఫెక్ట్గా విత్ డోర్ స్టెప్తో సహా కంపల్సరీగా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అన్నమాట సెకండ్ అడ్ అంటే మీరు ఫస్ట్ అడ్రస్తో పాటుగా సెకండ్ అడ్రస్ అండ్ మీరు ప్రజెంట్ ఎక్కడ ఉంటున్నారు అదేవిధంగా మీ యొక్క మెయిన్ అడ్రస్ రెండు ఒకటి అయినట్లయితే మీరు రెండిట్లో సేమ్ అయితే ఎంటర్ చేసుకొని దాని తర్వాత మీకు సమయం పిన్ కోడ్ని అయితే ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోండి లైక్ దిస్ మీకు ఏ పిన్ కోడ్ వస్తే ఆ పిన్ కోడ్ దాని తర్వాత మీకు డివిజన్ సెలెక్ట్ చేసుకోమంటుంది మీరు ఈ విధంగా సెలెక్ట్ అయితే చేసుకోండి బ్రాంచ్ ఆటోమేటిక్గా అబ్బాయి వచ్చేస్తాయి దాని తర్వాత కింద మీకు ఎనీ స్పెసిఫిక్ రిక్వెస్ట్ ఆప్షన్ మీకు కనిపిస్తుంటుంది అన్నమాట ఆధార్ మొబైల్ అప్డేట్ అని ఇక్కడ టైప్ అయితే చేసుకోండి టైప్ చేసుకున్న తర్వాత సింపుల్ గా మీరు అగ్రీపరి ఇక్కడైతే చేసుకుని ఇక్కడ మీకు టెక్స్ట్ వెరిఫికేషన్ ఆప్షన్ ఉంటుంది అన్నమాట అలాంటప్పుడు సింపుల్ గా ఇక్కడ నుంచి మీరు ప్లే చేసుకోండి లేదని కూడా ఈ క్యాప్చా అర్థం కాకపోతే మీరు ఈ విధంగా రీలోడ్ అయితే చేసుకోండి దాని తర్వాత ఇక్కడ మీకు ఏదైతే క్యాప్చా కనిపిస్తుందో ఆ క్యాప్చన్ ఈ విధంగా ఎంటర్ అయితే చేసుకోండి ఎంటర్ చేసుకొని సింపుల్ గా మీరు సబ్మిట్ ఆప్షన్ క్లిక్ క్లిక్ చేసుకున్న మరుక్షణమే మీకు సంబంధించిన రిక్వెస్ట్ అయితే పోస్టల్ సర్వీస్కి అయితే వెళ్తుంది అలాంటప్పుడు పోస్ట్ మ్యానే డైరెక్ట్గా మీ యొక్క ఇంటికి అయితే వస్తారు హండ్రెడ్ పర్సెంట్ వస్తారు ఇన్ కేస్ రానట్లయితే కూడా ఏం చేయాలో మీకు చూపిస్తాను నియరెస్ట్ ఏదైతే పోస్టల్ సర్వీస్ ఉంటుందో అక్కడ మీరు కాల్ చేయండి నేను ఇలా సర్వీస్ రిక్వెస్ట్ అయితే పెట్టాను అలాంటప్పుడు మీరు ఎందుకు రాలేదని మీరు డైరెక్ట్గా అడగచ్చు అన్నమాట మీరు పేమెంట్ ఎప్పుడు ఇస్తారంటే మీకు సంబంధించిన ఆధార్ ఆధార్లో మొబైల్ నెంబర్ అప్డేట్ అయిపోయిన తర్వాత ఇంటికి పోస్ట్ మ్యాన్ వస్తాడు కాబట్టి మీరు అప్డేట్ చేయించుకొని అప్పుడు మాత్రం ఇక్కడ నుంచి పే చేయాల్సిన అవసరం ఏమీ లేదన్నమాట ఈ విధంగా మీరు ఇంట్లో కూర్చొని డోర్ స్టెప్ సర్వీస్ ని యూజ్ చేసుకొని డైరెక్ట్ గా ఇంతకు ముందు అయితే ఎవరు రాకుండా కానీ ప్రజెంట్ అయితే దీన్ని చాలా సీరియస్ గా తీసుకుంటున్నారు ప్రజెంట్ అయితే ప్రతి ఒక్కరి ఆధార్ కార్డు లో మొబైల్ నంబర్ డైరెక్ట్ గా ఇంటికి వచ్చే పోస్ట్ మేనే విత్ బయోమెట్రిక్ అథెంటికేషన్ చేయించుకొని మన దగ్గర నుంచి ఫిఫ్టీ రూపీస్ తీసుకొని అయితే వెళ్తారు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా వండర్ఫుల్ సర్వీస్ ఒకసారి మీరు యూజ్ అయితే చేసుకోండి ఇన్ కేస్ మీ యొక్క ఆధార్ లో మొబైల్ నెంబర్ లింక్ లేనట్లయితే ఫ్రెండ్స్ మీకు వీడియో ఏ మాత్రం హెల్ప్ఫుల్ అయినా కొంచెం లైక్ చేసి సపోర్ట్ నే చేయండి మీకు కావాలి అనుకుంటే ఈ రెండింటి యొక్క లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను అక్కడ నుంచి మీరు డైరెక్ట్ వెళ్ళేసి ఈ విధంగా మీ యొక్క ఆధార్ లో మొబైల్ నెంబర్ని అప్డేట్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్